హాయ్ హలో అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎక్స్ప్రెస్ టీవీ చూసేటువంటి ప్రేక్షకులందరికీ మాత్రం ప్రత్యేకంగా నమస్కారాలు. అసలు మా అభిమానులు చాలా మంచివాళ్ళు, ఎన్నో మంచి మంచి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నా 150 సినిమా మొదలైతే తప్పకుండా మంచి కార్యక్రమాలు చేస్తారు. మరి మా అబ్బాయి చెర్రీ బ్రూస్లీ సినిమా 16th రిలీజ్ అవుతుంది. ఆ సినిమా కోసం జనం చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారంటే నమ్మండి. చూడండి చిరంజీవి గారు, మీరు ఇలా చెప్పడం భద్రతగా లేదు. సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నామని ప్రకటించి ఉంటే నిన్ను అంతా మెచ్చుకునేవారు. ఎందుకంటే రుద్రమదేవి లాంటి సినిమాకు అవకాశం ఇవ్వకుండా పండగ సీజన్లో వచ్చే 4 డబ్బుల కోసం ఇలా కకూర్తి పడితే ఎలా చెప్పండి? పెద్ద స్టార్గా చెప్పుకోవడం కాదు, పెద్ద మనసుతో ఆలోచిస్తే బాగుంటుందని అంతా అనుకుంటున్నారు. మీరు అలా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ చూడండి బాలయ్య గారు, అసలు ఇప్పుడు మీ సినిమా రిలీజ్ డేట్ ముందే ప్రకటించిన తర్వాత వాయిదా వేస్తూ వచ్చినటువంటి సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి సపోర్ట్గా మీరు వెనక్కి వెళ్ళిపోతారా? కమాన్ చెప్పండి, నేను ఈ విషయాన్ని నొక్కి ఒక్కానించమని మిమ్మల్ని అడుగుతున్నా. చూడండి చిరంజీవి, మీరు మీ వాడు సినిమా వెనక్కి పంపిస్తే బాగుంటుంది. లేకపోతే నేను కూడా జగన్తో చెప్పి ఈ విషయం మీద ఆయన్ని నిరాహార దీక్ష చేయాలని కోరుతాను. నీ వల్లే కదా జగన్ సీఎం కాలేకపోయాడు. ఆ విషయం చెప్పి దీక్ష దగ్గరుండి మరీ చేయిస్తా. మరి మార్చుకుంటారా లేకపోతే జగన్కు చెప్పమంటారా? అయ్యా బాలయ్యరాజా, తమరు జగన్తో చెప్పడం వల్ల ఉపయోగం లేదు రాజా. ఈ చిరంజీవి గారు సినిమాకు వాయిస్ ఓవర్ చెప్పారు రాజా, అక్కడ వరకు బాగానే ఉంది రాజా. అది చెప్పడానికి మరేమైనా తీసుకున్నారో లేదో నాకైతే తెలియదు రాజా. బన్నీకి కూడా మంచి క్యారెక్టర్ దొరికింది రాజా, అది చేయడానికి రెమ్యునరేషన్ తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాడు రాజా. ఇది కూడా చాలా సంతోషించదగ్గ విషయం రాజా. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే రాజా, బాబు సినిమా ముందే రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి వాయిదా పడుతూ వస్తున్న సినిమా రుద్రమదేవి కోసం వెనక్కి వెళ్ళక్కర్లేదని చెప్పి అంటా ఉన్నారు రాజా. ఇదేమైనా న్యాయమా? ఏం మెగారాజా చెప్పు మెగారాజా. చూడమా పోసాని, ఇది నీకు సంబంధం లేనటువంటి విషయం. ఇలాంటి విషయంలో నువ్వు వేషాలు వేసావనుకో, మొన్న మా అభిమానాన్ని కూడా చూడకుండా ఒక అభిమాన్ని స్టూపిడ్ ఫెలో అని చెప్పి అన్నాను. అలాగే మరి నిన్ను కూడా మెంటల్ ఫెలో అని చెప్పి అనాల్సి వస్తుంది. ఆ తర్వాత నేను ఇష్టం అనుకున్నా రాజా. తమరు ఏదైనా అంటారు రాజా, దేనికైనా సమర్థులే రాజా. మీరు చాలా కాలం తర్వాత తెర మీద కనిపించబోతా ఉన్నారు రాజా, కాబట్టి సినిమా క్రేజ్ ఉంటుంది రాజా. వెనక్కి వెళ్ళినంత మాత్రాన నష్టం ఏమిటో చెప్పు. ఏం రాజా, తమరు పోస్ట్ పోన్ చేసుకుంటే ఐ లవ్ యూ, లేకపోతే ఐ హేట్ యూ. అర్థమైందా రాజా? ఇదో పోసారి గమ్మునుడు. అది కాదు మాయా, రుద్రమదేవి సినిమాలో నేను ఫ్రీగా నటించా, దాని గురించి పబ్లిసిటీ చేయకుండా నా పాత్రకు మంచి పేరు వచ్చిందనే విషయాన్ని చెప్తారేంటి? నేనే కదా తెలంగాణలో కేసీఆర్తో చెప్పించి పన్ను కూడా లేకుండా చేశాను. ఇంకేంటాడు వాళ్ళ బాధ నా మొలతడు తాయితు ఏమా? బన్నీ నీకు నాకు తెలుసు, మన ఫ్యామిలీకి తెలుసు, మనం కష్టపడి ఆ సినిమా కోసం పనిచేసాం. నా గొంతు అరువిచ్చా నువ్వు గన్నారెడ్డిగా నటించావు. ఇప్పుడేమో మన చెర్రీ సినిమా రిలీజ్ చేస్తామంటే ఆపేయమంటారా? అసలు ఏమనుకుంటున్నారండి వీళ్ళంతా? మనం ఇప్పటికే చాలా లాస్లో ఉన్నాం, రిలీజ్ చేసి తీరాల్సిందే అంతే. ఇక నేను బయలుదేరతా అన్నట్టు నేనైతే అప్పుడే అయిపోలేదు. Part 2లో అద్వానీ గారు వస్తున్నారు, ఆయన ఏమంటారు ఏమిటో వినండి. ఓకే, టాటా బాయ్ బాయ్.